మేము ఫస్ట్ టైం పోటీ చేస్తున్న జనసేన పార్టీ, జనాలు జనసేన పార్టీ వైపు గిట్ట మొగ్గు చూపెడతానని అనేసి నేను పొద్దున్నుంచి గిట్ట ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ని తిరగడం జరిగింది. సుమారుగా ఇంచుమించు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక 10 దాకా పోలింగ్ బూత్లు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మాకైతే స్పందన కానీ ఓటర్లు కానీ చూసే సైలెంట్ ఓటింగ్ అనేది ఒక సైలెంట్ విప్లవం వచ్చినట్టు మాత్రం అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే యాజ్ ఏ జనసేన పార్టీ తరఫు నుంచి నేనేదైతే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నేను మొదటి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకైనా కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఏదైతే మేము అనుకున్న దానికన్నా బెస్ట్ రిజల్ట్స్ వస్తుందని కూడా నాకు నమ్మకం ఉంది. నమ్మకం కలిగిన ఒక పార్టీ జనసేన ఈసారి రావడం జరిగింది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ గిట్ట మాకు రావడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. అదే మాదిరిగా ఈసారి చూసుకుంటే పోలింగ్ శాతంలో ఏదైతే జరిగిన 40-45% ఉందో ఇది యువతకు సంబంధించిన ఓట్ పర్సంటేజ్ ఎక్కువ జరిగే అంటే పోలింగ్ అవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయి. యువతలో ఏదైతే పోలింగ్ శాతం జరిగిందో అందులో